బానే ఉందా? నిశ్చయంగా చెప్పలేదు, కష్టం. ఇప్పుడు బాగానే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ ఓటింగ్ మీ చేతిలో నా చేతిలో ఏం లేదు కదా, ప్రదేశ్ చేతిలో ఉంది కదా. నా ఓటింగ్ అయితే ఎవరికైతే నాకే తెలియదు, ఉన్నా చెబుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్కి వేయచ్చు, బీజేపీకి వేయచ్చు, కమ్యూనిస్టులకి వేయచ్చు, పవన్ కళ్యాణ్కి వేయచ్చు, ఎవరికైనా వేయచ్చు, చెప్పలేము. పథకాలు నాకైతే రావమ్మా. ఆహా, మనవరాలకు రావు, మా ఆడవాళ్ళకి రావు, మా ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగపోయిన పథకాలు రావు. ఉన్న పథకాలు తీసేశారు వాలంటీర్లు. నీకు 2 స్టేట్ల బిల్డింగ్ ఉంది, అందుకని నీకు ఆ పథకాలు ఏం రావు, అందుకని నీకు పథకాలు మొత్తం తీసేసాము. నీ కరెంటు బిల్లు 3000 రూపాయలు వస్తుంది, అందువల్ల నీకు కరెంట్ తీసేసాము, పథకాలు ఏం రావు మీకు అనంట. జగన్ పథకాలు అయితే మేము రూపాయి తినలేదమ్మా. సచివాలయాలు తీసేశారమ్మా. ఏం కంప్లైంట్? ఏమైనా తీసేసినాక ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్? వాలంటీర్లు తీసేశారు, సచివాలయంలో తీసేశారు, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? మా ఊరు ఎమ్మెల్యే గుంటూరు ముస్తాఫా, చెప్పిన ఉపయోగం లేదమ్మా. నిశ్చయం అయితే చెప్పలేదమ్మా. ఎవరు బాగా ఎవరు పరిపాలన చేస్తే వాళ్ళే సీఎం. ఇంతకాల పథకాలు అంటే పెట్టారు, నష్టపోయారు, నష్టపోయిన ఉన్నారు, తిన్నోళ్ళు ఉన్నారు, తిన్నోళ్ళు ఉన్నారు. తిన్నోడు ఓటేసే ఆయన సొమ్ము తిన్నాడు, ఆయన ఓటేస్తాడు. ఆయన సొమ్ము తిన్నాడు, ఆయన ఓటేడు.